పాలనలోని సంక్షోభాలను అధిగమిస్తూ దేశ ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రాన్ని ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సాగిన యూపీఏ పాలనలో ఆర్థిక దుర్వినియోగం జరిగిందని తెలిపారు రెండు వేల పద్నాలుగులో మన ఆర్థిక వ్యవస్థ ఎక్కడుందో ఇప్పుడు ఎక్కడుందో చూడాలని నిర్మలా సీతారామన్ అన్నారు తాము విడుదల చేసిన శ్వేతపత్రం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతుందని చెప్పారు రాజకీయ విధాన స్థిరత్వంతో ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనాల కోసం కఠినమైన సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుందని వివరించారు